ద్వారా మరి యొక్క ప్రత్యేక గీతాన్ని విందాం.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పటికే చాలా సమయమైంది గనక పెండ్ల కుమారుడు రత్న రాజు సిద్ధపడినట్లయితే వేదిక వద్దకు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆ పెండ్ల కుమార్తెను కూడా త్వరగా సిద్ధపరిచి వేదిక వద్దకు తీసుకురావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాము. మరి కొద్ది నిమిషాల్లో యొక్క పరిశుద్ధ వివాహ కార్యక్రమం జరుగుచున్నది కనుక వచ్చిన వారందరూ కూడా చక్కని భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక భోజనశాలకు వెళ్ళి భోజనాలు చేసి మళ్ళీ ఈ స్థలానికి వచ్చి కూర్చోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాము. ఈ సమయంలో మరొక ప్రత్యేకమైన పాట మనం విందాం. దైవజనులు యు సచింగ్ గారు దైవజనులు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాలని అని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. భోజనాలు జరుగుతున్నావు గనక భోజనం చేయనటువంటి వారు భోజనశాలకు వెళ్ళి భోజనాలు చేసి మరలా వచ్చి పెండాలలో కూర్చోవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం ప్రియులారా. సమయం చాలా గతించిపోతుంది కాబట్టి త్వరపడి అందరూ సిద్ధపడి ఉండగా పెండ్ల కుమారుడు పెండ్ల కుమార్తెను తీసుకురావాలని మనం చేస్తున్నాం. సంగీతనాదం ఒక పాట పాడుకుందాం దేవుని మహిమ పరుస్తూ. హలో హలో సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ గొప్ప పాటం పాడెదా, నీ గొప్ప గీతం సాగెదా. నా జీవితం మార్చిన ఏసయ్యా, ఎటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ గొప్ప కార్యం నిదా, నీ ప్రేమ గీతం పాడెదా.
చూపినా నీ గొప్ప కార్యం చాటిదా నీ ప్రేమ గీతం మార్చిదా తం మార్చినా యేసయ్యా గుణం తీర్చుట ఎటులయ్యా సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా నీ గొప్ప కార్యం చాటెదా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పెండ్ల కుమారుడు వేదిక వద్దకు వస్తూ ఉన్నాడు, అందరూ లేచి నిలబడదాం. కనుక సమయంలో లేచి నిలబడినట్లయితే ప్రతి ఒక్కరము పెండ్ల కుమారుడు వస్తూ ఉన్నాడు, అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని పగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వానిం పగలరా పరిశుద్ధ కుమార్ త్వరగా తీసుకురావాలి ఎదుగు ఎదుగు పెండ్ల కుమారుడు పరిశుద్ధ కుమారుడు వేదిక వద్దకు వచ్చి ఉన్నారు, ఆశీనులు అవుతూ ఉన్నారు. అందరూ కూర్చుందాం. సమయంలో పెండ్ల కుమార్తెను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. త్వరపడి సిద్ధపడి మరి వేదిక వద్దకు పెండ్ల కుమార్తెను తీసుకురావాలని మనం చేస్తూ ఉన్నాం. కనుక సమయంలో మరి యొక్క పాటను విందాం. ఆర్కెస్ట్రా వారు మరి యొక్క పాట పాడి వినిపిస్తారు.
శాంతిరా. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము, స్తుతుల సింహాసనం Thank you.
పెళ్లి కుమార్తెను సిద్ధపరిచినట్లయితే మరి వేదిక వద్దకు తీసుకురావాలని మనం చేస్తా ఉన్నాం. పెళ్లి కుమార్తెను సిద్ధపరిచి త్వరగా తీసుకురావాలని తెలియజేస్తా ఉన్నాం. సమయం చాలా అవుతుంది కనుక ఈ సమయంలో గ్రామ సర్పంచ్ గారైనటువంటి గెడుగు వెంకటనారాయణ ప్రసాద్ గారు మన మధ్య ఉన్నారు. మరి అలాగే వివాహకర్త గారైనటువంటి మరి రెవరెండ్ జాన్ మోసాయి గారు మన మధ్య ఉన్నారు. కనుక పెళ్లి కుమార్తె వచ్చినట్లయితే మరి త్వరపడి సిద్ధపడి వచ్చినట్లయితే వివాహ కార్యక్రమాన్ని జరిగిందాం. కనుక సమయంలో పెళ్లి కుమార్తెను సిద్ధపరిచినట్లయితే త్వరపడి తీసుకురావాలని తెలియజేస్తా ఉన్నాం. కనుక సమయంలో ఒక చరణాన్ని అందాం. పల్లవి చరణాన్ని మాత్రమే వికసించే పూలన్నీ పలించే ఫలములన్నీ పీచే చిరుగాలులన్నీ ప్రవహించే ఎరులన్నీ పలు రంగుల పక్షులన్నీ రకరకాల జంతువులన్నీ చుమలు విరిసి నీరన్నీ సృష్టించినదెవరు ఎవరు 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 ఇది సృష్టించినది ఎవరు 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 ప్రాణం పోసినది ఎవరు 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 జీవింపజేసినది ఎవరు 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 సర్వం రప్పించినదెవరు పలురంగుల పక్షులన్నీ రకరకాల జంతువులన్నీ చుమలు విరిసి నీరన్నీ సృష్టించినదెవరు ఎవరు 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 ఇది సృష్టించినది ఎవరు 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 ప్రాణం పోసినది ఎవరు 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 జీవింపచేసినది ఎవరు 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 సర్వం రప్పించినదెవరు ఆనందాన్ని మనసుకింత సంతోషాన్ని మనకిచ్చినదెవరు ఎవరు 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 ఇది సృష్టించినది ఎవరు 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 ప్రాణం పోసినది ఎవరు 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 సర్వం రప్పించినదెవరు వికసించే పూలన్నీ పలించే ఫలములన్నీ వీచే చిరుగాలులన్నీ ప్రవహించే ఏరులన్నీ పలు రంగుల పక్షులన్నీ రకరకాల జంతువులన్నీ సొమ్ము విరిసి నీరన్నీ సృష్టించినదెవరు ఎవరు 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 ఇది సృష్టించినది ఎవరు 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 ప్రాణం పోసినది ఎవరు 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 జీవింపచేసినది ఎవరు 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 సర్వం రప్పించినదెవరు
మనిషికి స్నేహాన్ని రెండు మనసులకు అనురాగాన్ని ఇరుది నడుమా ప్రేమని అభిమానాన్ని అనుబంధాన్ని ఎవరు 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 ఇది సృష్టించినది ఎవరు 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 ప్రాణం పోసినది ఎవరు 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 జీవింపజేసినది ఎవరు 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 సర్వం రప్పించినదెవరు వికసించే పూలన్నీ పలించే ఫలములన్నీ వీచే చిరుగాలులన్నీ ప్రవహించే ఏరులన్నీ పలు రంగుల పక్షులన్నీ రకరకాల జంతువులన్నీ సుమం విరిసి నీరన్నీ సృష్టించినదెవరు ఎవరు 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 ఇవి సృష్టించినది ఎవరు 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 ప్రాణం పోసినది ఎవరు 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 జీవింపజేసినది ఎవరు 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 సర్వం రప్పించినదెవరు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పెండ్లి కుమార్తె మరి కొద్ది నిమిషాల్లో మన మధ్యకు రాబోతుంది కనుక భోజనశాలకు వెళ్ళి భోజనాలు చేయనటువంటి వారు భోజనాలు చేసి స్థలానికి వచ్చి కూర్చోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాము. ఇప్పటికే చాలా సమయం అయింది కనుక ఆ పేరంటరాలు మీరు గమనించి త్వర త్వరగా పెండ్లి కుమార్తెను వేదిక వద్దకు తీసుకురావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాము. అలాగే ఎవరైనా భోజనాలు చేయకుండా ఈ స్థలంలో కూర్చున్నట్లయితే ఆ భోజనశాలకు వెళ్ళి భోజనాలు చేసి మళ్ళా ఈ స్థలానికి వచ్చి కూర్చోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాము. అలాగే చక్కటి సంగీతాన్ని వినిపిస్తున్నటువంటి సంగీత బృందానికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ సమయంలో మరొక పాటను మనం విందాం. సరిత గారు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడిన తర్వాత మా సంగబిడ్డ స్వీటీ కూడా ఒక ప్రత్యేక పాట పాడాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. Check, check, praise the Lord, check. Praise the Lord, praise the Lord. ప్రభావం
మధ్యకు పెండ్లు కుమార్తె వస్తుండగా అందరు కూడా లేచి నిలబడతాం. పెండ్లు కుమారుడితో సహా లేచి నిలబడి పెండ్లు కుమార్తెకు స్వాగతం సుస్వాగతం తెలియపరుద్దాం. అందరు కూడా లేచి నిలబడినట్లయితే పెండ్లు కుమార్తె వస్తుండగా ఆర్కెస్ట్రా వారు స్వాగత గీతాన్ని ఆలపిస్తారు గనక. స్వాగతం వధువు వధువు సుస్వాగతం కో
కోరుకున్న వరుడు దొరికిను. కలనైన ఎన్నడో విడువ కూర్చున్నట్లయితే పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తె కూర్చోవాళ్ళు. చక్కని స్వాగత గీతాన్ని వినిపించినటువంటి ఆర్కెస్ట్రా వారికి ప్రత్యేకులకి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. మన మధ్యన నూతనంగా జతపరచబడబోతున్నటువంటి వధువరులతో రతన్ రాజు, అలాగే ప్రియ కుమార్తె దేవి మన మధ్యన ఉండటం సంతోషకరము. మరి కొద్ది నిమిషాల్లో ఈ యొక్క పరిశుద్ధ వివాహ కార్యక్రమం జరుగుతున్నది కనుక ఇక వివాహానికి ముఖ్య అతిథులుగా మెరకపాలెం గ్రామ సర్పంచ్ గారైనటువంటి గిడుగు బుజ్జిబాబు గారికి, అలాగే తోటి మిత్రులందరికీ కూడా ఉండ్రు వారి కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాము. అలాగే దైవజనులు మన మధ్యన ఉన్నారు. ఈ సమయంలో దైవజనులను వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాము. తర్వాత గౌరవనీయులు పెద్దలు గ్రామ సర్పంచ్ గారు బుజ్జిబాబు గారు వధువరులను అంటే జతపరచబడినటువంటి వధువరులను ఆశీర్వదించాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం నుంచి వారు ఎదురు చూస్తున్నారు కనుక ఈ సమయంలో దైవజనులు ఈ యొక్క పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని ఘనమైనటువంటి రీతిలో జరిగించడానికి మా సంస్థ యొక్క ప్రెసిడెంట్ గారు రెవరెండ్
చప్పల జాన్ మోజెస్ గారిని మొదటగా వేదిక వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇక పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని ఘనంగా మర్యాదగా ఆశీర్వాదకరంగా జరిగించడానికి గనులైనటువంటి దైవజనులు రెవరెండ్ సిహెచ్ జాన్ మోజెస్ గారిని మొదటగా వేదిక వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాము. వారికి వచ్చి వారికి ఏర్పాటు చేస్తాలని కూర్చోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాము. అలాగే రెండవదిగా దైవజనులు యు సచింగ్ గారు ఉండ్రు సచిన్ గారు వారిని కూడా వేదిక వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాము. వారు కూడా వచ్చి వారికి ఏర్పాటు చేస్తాలని కూర్చోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాము. అలాగే దైవజనులు ఉండ్రు జాన్ బాబు గారిని కూడా వేదిక వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాము. వారు కూడా వచ్చి వారికి ఏర్పాటు చేస్తాలని కూర్చోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాము. అలాగే తోటి సేవకులు దైవజనులు శ్రీని గారిని బట్టి ప్రత్యేక వందనలు. వారు కూడా వారికి ఏర్పాటు చేస్తాలని కూర్చోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. అలాగే దైవజనులు యేసురత్న గారిని కూడా వేదిక వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాము. దైవజనులు యేసురత్న గారు కూడా వచ్చి వారికి ఏర్పాటు చేస్తాలని కూర్చోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాము. అలాగే దైవజనురాలు క్రిస్టియనమ్మ గారిని బట్టి ప్రత్యేక వందనాలు. వారు కూడా ఏర్పాటు చేస్తాలని కూర్చోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాము. అలాగే రాజుబాబు గారిని బట్టి అలాగే తోటి సేవకులను బట్టి ప్రత్యేక వందనాలు. వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. వేదిక మీద స్థలం లేదు గనక ఆ కింద ఆశీనులు అయినటువంటి దైవజనులందరికీ కూడా మరొకసారి ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ యొక్క వివాహ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాము. ప్రారంభం చేసుకోక ముందు గౌరవనీయులు పెద్దలు మెరకపాలెం గ్రామ సర్పంచ్ గారైనటువంటి గిడుగు ఉజ్జుబాబు గారిని మొదటిగా నూతనంగా జతపరచబోతున్నారు వధువరులు. వారికి బ్లెస్సింగ్ తెలియపరిచి వెళ్తారు కనుక వారితో వారి యొక్క మిత్ర బృందం అంతా కూడా మొదటగా వచ్చి వధువరులకు బ్లెస్సింగ్ తెలియపరచాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే యూత్ వారు కొన్ని చైర్స్ ఏర్పాటు చేసినటువంటి పండాలంలో కొన్ని చైర్స్ ఏర్పాటు చేయాలని మనం చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఎదర కొన్ని చైర్స్ ఖాళీగా ఉన్నాయి కనుక అవన్నీ కూడా పెండాలంలోకి వచ్చి ఈ సైడ్కి వచ్చి థ్యాంక్ యూ సార్. ఉండ్రు వారి ఆహ్వానాన్ని మన్నించి వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని ఇంతవరకు వెచ్చించినటువంటి పెద్దలు గౌరవనీయులు బుజ్జిబాబు గారికి అలాగే తోటి మిత్రబృందాలంతటికీ కూడా ఉండ్రు వారి కుటుంబం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి తెలియపరుస్తూ ఇక పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారాగా ప్రారంభం చేసుకుందాము. కనుక భోజనాలు చేసినటువంటి వారందరూ కూడా, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం ఉంది కనుక భోజనాలు చేసిన వారందరూ కూడా ఇక పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాము. మరి కొద్ది నిమిషాల్లో రత్న రాజ్ ఎస్తేరు వారి ఇరువురు కూడా జతపరచబడబోతున్నారు కనుక ఈ కార్యక్రమం అంతా కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మహిమకరంగా దేవుడు జరిగించులాగిన ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాము. మహాగణుడా మహోన్నతుడా కృపగల దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీ ఉచిత మహాకృపచేతనైనా మమ్మల్ని అందరినీ కూడా ఇంతవరకు నాయన నువ్వు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. విశేషంగా నాయన ప్రియులు కీర్తి శేషులు ఉండ్రు ముని గారిని బట్టి అలాగే రమామోని గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. వారి ఇరువురు జ్ఞాపకం చేసుకుని ముగ్గురు బిడ్డలు మీరు ఇచ్చారయ్యా. నాయన చిన్న కుమారుడు రత్న రాజుని బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. యవన ప్రేమలు ఉంటుండగా కుమారుని జ్ఞాపకం చేసుకుని మేడిరి పెద్దిరాజు గారు అలాగే కుమారి గారు అనుగ్రహించినటువంటి సంతానంలో చిన్న కుమార్తె దేవిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. ఇరువురిని కూడా నేను మీరు జతపరచడానికి నీవిచ్చినటువంటి ఇక మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము.
చాలా దినాలుగా సంఘముగా ప్రార్థించిన విధంగా మంచి వాతావరణాన్ని మాకు దయచేసి ఇక పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని జరగటానికి నువ్వు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ప్రారంభం మొదలుకుని ముగింపు వరకునైనా ఈ కార్యక్రమంలో మీరుండి సహాయంగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. జరగబోయే కార్యక్రమంతో కూడా మీ చేతులు సమర్పించుకుంటూ మా ప్రభును రక్షకుడును యేసయ్య నామమును బట్టి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో వివాహం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పఠనాలు మన మధ్యన ఉన్నవి. మూడు వాక్య పఠనాలు మన మధ్యన ఉన్నవి. ఆనాడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినాలలో యొక్క పరిశుద్ధ వివాహం యొక్క రాయబడినటువంటి సంగతులు లేఖన భాగాల్లోంచి మూడు వాక్య భాగాలను మనం చదువుకుందాం. మొదటిగా ప్రిలరా, ఆదికాండ గ్రంథము 2:18-24 వరకు మనీ చదువుతుంది. రెండవదిగా యోహాను సువార్త 2:11-11 వరకు దైవజనులు శ్రీని గారు చదివి వినిపిస్తారు. అలాగే మూడవదిగా ఎఫెసీ రాసిన పత్రిక 5:22-33 వరకు యేసురత్న గారు చదివి వినిపిస్తారు. కనుక మొదటిగా ఆదికాండ గ్రంథము 2:18-24 వరకు ప్రియ సహోదరి మా సంఘ విశ్వాసురాలు మణి వచ్చి ఆదికాండ గ్రంథము 2:18 చదువుతుంది. రెండవదిగా యోహాను సువార్త 2:18 విధంగా రాయబడి ఉంది. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సహటి అయిన సహాయమును వాని కొరకు చేయుదమనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానిని ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకలలో ఒక దానిని తీచి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకుటకు స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడెను గనుక నారి అని అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏకశరీరమై ఇందురు. అప్పుడు ఆదాము అతని భార్యను వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి. రెండవదిగా దేవజనులు శ్రీని గారు. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క వివాహ మహోత్సవానికి ఏర్పాటు చేయ రెండవ వాక్య భాగము యోహాను రాసిన సువార్త 2:11-11 చదువుకుందాం. మూడవ దినమన గలీలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసమ్మ ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు. ఆయన తల్లి పరిచారకు చూచి ఆయన మీతో చెప్పిన చేయుడ నేను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతు బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణ నేలతో నింపడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడైన వారితో, మీరిప్పుడు ముంచి
విందు ప్రధాన్యతకు తీసుకుపండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ దాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్ళ ముంచుకొని తీసుకుని పోయిన పరిచారులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ఆ ద్రాక్షారసమైన ఆ నీళ్ళు చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్ల కుమారుని పిలిచి ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయాను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావు ఉన్నావని అతనితో చెప్పాను. గలియల్లోని కాణాలు వేసి మొదట చూచుకుని చేసి తన మహిమ బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. పరిశుద్ధ వాక్యం దేవుడు మన కొరకు దీవించును గాక. ఆమేన్. వివాహ కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడినటువంటి మూడవ లేఖనముగా అపొస్తలుడైన పౌలు ఎఫెసులకు రాసినటువంటి పత్రిక 5:22 నుంచి చదువుతా ఉన్నాను. స్త్రీలరా, ప్రభువునకు వల్లే మీ సొంత పురుషులకు లోబడి ఉండు. క్రీస్తు సంఘమునకు శిరచయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరచయ్యున్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొలను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనిచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు, గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. వెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకట్లో దీవించును గాక. ఆమె. ఇక వివాహానికి ఏర్పాటు చేయబడినటువంటి మూడు వాక్య పఠనాలు చదివినటువంటి మొదటిగా సహోదరి మణికి, అలాగే దైవజనులు శ్రీని గారికి, అలాగే దైవజనులు యేసురత్న గారికి ప్రత్యేకటువంటి వందనాలు కుటుంబం తరఫున తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట మనం విందాము. ప్రముఖ గాయకురాలు సరిత గారు మన మధ్యకి రావటానికి చాలా మనం అదృష్టవంతులు, ఎందుకంటే దేవుడిచ్చినటువంటి మంచి తలాంతు బట్టి అనేకమైనటువంటి స్థలాలలో ప్రొఫెషనల్ సింగర్గా వాడబడుతున్నటువంటి గాయని సరిత గారికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకనగా పెండ్లు కుమారుడు కోరిక మేరకు వారు మన మధ్యకి రావడానికి నన్ను సంప్రదించగా మా మాటను మరణించి మా మధ్యకి వచ్చినందుకు వారి సంగీతాన్ని వినిపిస్తున్నటువంటి చిగురు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. Mm-hmm.
మధురమైనటువంటి గీతాన్ని ఆలపించినటువంటి సరిత గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ సమయంలో ప్రియులారా, మన మధ్యన ఇక వివాహానికి చేసినటువంటి దైవజనులకు మొదటగా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యన దేవుని సేవకులు ఉన్నారు. క్లుప్తముగా అంటే ఇప్పటికే చాలా సమయం ఉంది కనుక దైవజనులు సత్యం గారు, అలాగే జాన్ బాబు గారు కూడా మన మధ్య ఉన్నారు, ఈశ్వరత్న గారు, శ్రీని గారు, అలాగే క్రిస్టనమ్మ గారు, ఎస్తేరు గారు, అలాగే కతోటి సేవకులు రాజబాబు గారు సేవకులు మన మధ్యన ఉన్నారు. కనుక కొంతమందికి మాత్రమే సమయాన్ని బట్టి ఆ కార్యక్రమం ఇవ్వటం జరుగుతుంది. కనుక ఈ సమయంలో మొదటిగా ఒక 5 నిమిషాలు దైవజనులు చాలా దూర ప్రాంతాల నుంచి ఇక వివాహానికి కుటుంబ సమేతంగా అంటే స్థానికులైనప్పటికీ కూడా వారు విజయవాడలో ఉంటూ ఉన్నారు. సువార్త పరిచర్య నిమిత్తము వారు కుటుంబ సమేతంగా వివాహానికి రావడానికి దేవుడు కృప చూపాడు. దైవజనులు సత్యం గారిని మొదటిగా ఒక 5 నిమిషాలు, ఎందుకంటే ఇప్పటికే సమయం అయింది, అంటే 5 నిమిషాలు సమయం ఇచ్చి మాట్లాడటం అంటే సేవకులకి అంత తగు కాదు, కానీ అంటే సమయాన్ని బట్టి వారు సహకరించాలని ప్రభు పేట నేను మనం చేస్తూ ఉన్నాను. కొన్ని వధువులు కొన్ని శుభాలు అంటే హెచ్చరికలతో కూడినటువంటి శుభాలు తెలియపరచవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు ప్రియులారా. ప్రభు నందు ప్రియులని మీ అందరికీ కూడా ఉండ్రవారి పెండ్లి పిలుపు తలుపున మరొకసారి శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మా తరములో అనగా మా అన్నదమ్ముల తరములో ఇది చిన్న పెళ్ళి, ఆఖరి పెళ్ళి. అంటే మా తరం తర్వాత మా యొక్క పిల్లలు వివాహ కార్యక్రమాలు అప్పుడే మొదలైపోయినాయి. అందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మేము మా నాన్నళ్ళు 4 అన్నదమ్ములు, 4 అన్నదమ్ముల్లో మరి 3 అయితే ప్రభు సన్నిధానంలో ఉన్నారు. మేము గర్వించదగ్గ విషయం ఏమిటంటే, నేను ఇప్పుడు పెండ్లి గ్రీటింగ్స్ చెప్పాలి, మా కుటుంబం గురించి ఒక మాట చెప్పి మరి ఇవ్వబడినటువంటి 5 నిమిషాల్లో ఎక్కువ సమయం చెప్పలేము. మీరు చెప్పినప్పుడు వినరు, ఎందుకంటే 1 గంట దాటిపోయింది కాబట్టి. మరి మా చిన్నాయన గారు, కృష్ణమూర్తి గారు సజీవంగా దేవుని సన్నిధిలో ఉన్నందుకు ప్రభువుని స్తుతిస్తున్నాం. మరి చిన్నాయన ముని గారి యొక్క కనిష్ట కుమారుడైనటువంటి పెండ్లి కుమారుడు రత్నరాజు గారిని బట్టి, మరి అదే రీతిగా వధు అయినటువంటి దేవి, ఇక్కడ నేను నిజాన్ని చెప్పాలంటే ఎస్తేరు రాణి, రత్నరాజు రాజుగారి యొక్క భార్య ఎస్తేరు రాణి. ఎస్తేరు రాణి ఏ రీతిగా అయితే
తన యొక్క రాజునకు అనుకూలమైనటువంటి రీతిగా జీవించిందో ఆ ప్రకారంగానే అనుకూలమైనటువంటి జీవితము జీవించగలిగేటటువంటి గొప్ప వధువుని ప్రభు తనకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ వివాహ కార్యక్రమం గురించి నేను పెద్దగా మాట్లాడటానికి సమయం కాదు. తమ్ములు మన మధ్యలో ఉన్నారు, మరి వివాహకర్త గారు ఉన్నారు, విషయాలన్నీ కూడా వారు సరి చేసుకుంటారు. ఒక మాటని నేను ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఉన్న ఒక మాటని నేను మధ్యలో చూపించి వారి గ్రీటింగ్ చెప్పాలని మనం చేస్తున్నాను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చదవబడినటువంటి లేఖన భాగం 5వ అధ్యాయము 22-23 వచనాలు చదువుతున్నాను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరసయ్యునలాగున పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వేదికను అలంకరించిన ప్రతి దైవజనులకు వందనం చెల్లిస్తున్నాను. క్రింద కూడా ఉన్న సేవకులు సేవకురాండ్రకు వందనం చెల్లిస్తున్నాను. ఇది స్త్రీలను హెచ్చరించుతూ ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారి చేత పరిశుద్ధాత్మదేవుడు రాయించినటువంటి పవిత్రమైన లేఖన భాగం. ఈ వివాహ కార్యక్రమం అనేటటువంటిది ఇది ఒక అపహాస్యాస్పదమైనటువంటిది కాదు, హాస్యాస్పదమైనటువంటిది అంతకంటే కాదు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్, గొప్ప విషయం. వివాహము అన్ని విషయముల కంటే ఘనమైనటువంటిది. ఎందుకు ఘనమైనదో మనందరికీ బాగుగా తెలుసు. ఒంటరిగా ఉన్నవారు జతగా జంటగా మార్చబడుతున్నారు. గత జీవితం మారిపోతుంది, కుటుంబ జీవితము రెండద్దులు కలిగినటువంటి ఒక బండిలాంటిది. వివాహం కానిటువంటి జీవితము ఒంటెద్దు పోకడంటారు. అంటే ఒకే ఎద్దు దాని ఇష్టం వచ్చిన రీతిగా తీసుకువెళ్ళొచ్చు. రెండొద్దుల బండి రెండు ఎద్దులు కూడా సమపాళ్లలో లాగితేనే బండి నిదానంగా వెళుతుంది. లేని పక్షంలో అది బోల్తాబడే పరిస్థితులు సంభవిస్తాయి. అందుచేత ఈ ఇరువురిని దేవుడు నడిపించడం కోసమే ఆదాము ఎముకలో నుంచి ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాము గారి దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆయన అంటాడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసమా, నీవు నరుని నుండి తీయబడితే కనుక నారి అనబడదు అని చెప్పి ఆయన అక్కడ చెబుతున్నాడు. ఎందుచేత ఈ ప్రకారంగా చేయబడినారు అనేది వివాహకర్త గారు మనతో మాట్లాడతారు. కాబట్టి వివాహం చేయబడినటువంటి వధూవరులను గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్న ఒక మాట నేను జ్ఞాపకం చేసుకుని మీకు మైక్ అందజేస్తాను. స్త్రీలారాము పురుషుని వలె, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి సంఘము క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. The man is the head of the family. స్త్రీకి శిరస్సు ఎవరు అంటే పురుషుడే. శిరస్సు లేకుండా శరీరం ఏమీ కూడా చేయడానికి వీల్లేదు. శిరస్సుల నుంచే సమస్తం వస్తుంది. జ్ఞానము, శక్తి, బలము, సంపదలు, ఐశ్వర్యములు, గౌరవము, మర్యాదలు అన్నీను కూడా శిరస్సులో నుంచి వస్తాయి. కాబట్టి అట్టి శిరస్సుకు ఏమని ఉండాలట, సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరసయ్యున్నలాగను పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు అంటున్నాడు. సంఘమును ఆయన జతపరుస్తూ సంఘమునకు క్రీస్తు ఎలాగూ శిరసయ్యున్నారో అదే ప్రకారముగా స్త్రీకి శిరస్సు ఎవరండి, పురుషుడు మాత్రమే. ఇది ఇప్పుడు జతపరచబడుచున్నటువంటి వధూవరులను గురించి మాత్రమే కాదు, కానీ వివాహము జరిగినటువంటి ప్రతి ఒక్క కుటుంబము కూడా దీన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే వివాహం జరిగినప్పుడు సంతోషము సమాధానాలు చాలా బాగుంటాయి, వివాహం జరిగిన కొంతకాలానికి అవి చాలా తారుమారులుగా ఉంటాయి. కొంత సమయం శరీరంతో జీవించిన తర్వాత శరీరములకు శిరస్సుకు సంబంధం లేకోకుండా జీవించగలిగే శరీరం ఎక్కడైనా ఉంటుందా? వివాహం జరుగుతుంటున్నప్పుడు దైవజనులు చెప్పుచున్న మాట దేవుని యొక్క మాట మాత్రమేనా, లేక అది నిత్యము నిరంతరంగా నిలిచి ఉండేటటువంటి పవిత్రమైనటువంటి దేవుని వాక్యము కాదా? ఈ సమయంలో మనలో అందరము కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుచేతనంటే స్త్రీకి పురుషుడు ఎలాగూ శిరసై ఉన్నాడో అలాగనే శరీరములో ఒక భాగముగా ఒక ఎముకగా స్త్రీ సమకూర్చబడింది. ఎందుచేతనంటే ప్రియులారా, ఒక కుటుంబము గౌరవించబడాలి అంటే, పురుషుడు తల ఎత్తుకుని జీవించాలి అంటే,
ఆ కుటుంబం యొక్క సమస్త పరిస్థితి కూడా స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. ఒక పిల్లల భవిష్యత్తుని కట్టాలంటే స్త్రీ మాత్రమే నడుం బిగించాలి. స్త్రీ నిర్లక్ష్యం చేస్తే కుటుంబము అధోగతి పాలు జరుగుతుంది. పురుషుని గౌరవించినటువంటి స్త్రీ ఘనత పొందుతుంది. ఏ ఇంట దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థనా జీవితం ఉంటుందో తన కుటుంబమును తను సంరక్షించుకోవడానికి యోగ్యురాలు కనబడుతుంది. అందుకని గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముఖ్యము కంటే చాలా అమూల్యమైనటువంటిదిగా దేవుని యొక్క లేఖనం చెబుతుంది. ఆమె ఏం చేస్తుందంటే తన కుటుంబం కోసం కష్టపడుతుంది, శ్రమ పడుతుంది, కన్నీరు విడుస్తుంది. దేవుని సన్నిధానంలో ఏ మలుపులు గుండా నా కుటుంబం ప్రయాణం చేయాలి ప్రభు అని తన కొరకు దేవుని సముఖంలో ఆమె మరి కన్నీరు విడుస్తూ దుఃఖపడుస్తూ దేవుని యొక్క చిత్తము కోసము మరి గుణవతి అయిన భార్య మరి ప్రార్థన చేస్తుంది. అలాంటి ఆమె బిడ్డలు ఆణిముత్యము లాంటి బిడ్డలుగా ఉంటారు. అంతేకాకుండా తన యజమానుడు శిరస్సు మీద యజమానుడు మరి నలుగురిలో కూర్చోవడానికి అవకాశం అయ్యేవాడు. అది తప్ప ఏ శిరస్సు తన శరీరాన్ని తీసేసుకుందో ఆ శరీరము జీవించటము చాలా కష్టమండి. ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే వివాహాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. విజయవాడ పరిసర ప్రాంతంలో అయితే చాలా దారుణంగా ఉన్నాయి. వివాహం జరిగినటువంటి కొంతకాలానికి మళ్ళీ వివాహ సంబంధం ఇటువంటిదో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. దేవుడు మనకు అలా చెప్పట్లేదు ప్రియమైన వర్లారా. మనము మన యజమానికి మనము శరీరంగా ఉండాలి, యజమానుడు మనకి శిరస్సుగా ఉండాలి. అలాగనే భార్య భర్తకు ఏమైంది, భర్త భార్యను ప్రేమించవలసిన వాడైనాడు 28వ వచనం. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తన భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకుంటున్నాడు, తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు. కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొని మనము శరీరము సంరక్షించుకొనవలను అని వాటికే మాట్లాడుతుంది. కాబట్టి ప్రభు యొక్క సన్నిధానంలో పురుషుడికి భార్యకు మరి భార్యను ప్రేమించవలసిన వారుగా ఉన్నారు. నీతో చాలా సంవత్సరాలు కాపురం చేశాను, నా జీవితంలో నిన్ను గురించిన అనుభవాలు ఎన్నెన్నో ఉన్నాయి, నువ్వు నాకు తెలియదా అనవలసినటువంటిది లేదు. అయినప్పటికీ భర్త భార్యతో కలిసి జీవించాలి. ఆఖరి వరకు, ఆఖరి ఘట్టం వరకు వచ్చేది ఎవరంటే మరి భార్య ఏ భర్తకు ఆఖరి గడియ వరకు వస్తుంది, అలాగే భర్త భార్యతో ఆఖరి గడియ వరకు ఉంటుంది. భార్య భర్తను ఎడబాయకూడదు, భర్త భార్యను ప్రేమింపబద్ధుడై ఉన్నాడు. కాబట్టి వధూవరులను మరి దేవుడు ఆశీర్వదించి, వీళ్ళు చాలా కష్టపడ్డారు, అసలు మేమే లేట్ చేస్తున్నామేమో అనిపించింది. నిన్నే వచ్చాను అబ్బాయి దగ్గరికి, చాలా హ్యాపీగా ఉన్నాడు, కష్టపడి సాధించుకున్నారు, వారి వివాహం చేసుకుంటున్నారు. దేవుడు వారిని మరి రాబో యుగంలో కలగబో సంతానమును అభివృద్ధి చేసి దేవుడు దీవించి ఆశీర్వదించాలని మరి అయ్యగారు వివాహ కార్యక్రమం జరిగిస్తుంటుండగా మనందరం ఆయనతో తోడై ఉంటూ మరి కొన్ని మాటలు నేను ముగించి మరి మైక్ని దైవజనులకు అప్పగిస్తూ ఉంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. క్లుప్తముగా వివాహ సందేశంతో పాటు వారి కుటుంబ నేపథ్యం గురించి కూడా తెలియపరిచినటువంటి దైవజనులు సత్యం గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యన ఇరువురిని జతపరచబడటానికి దైవజనులు సంస్థ యొక్క ప్రెసిడెంట్ గారైనటువంటి చొప్పల జాన్ మోయిస్ గారు చాలా సమయం నుంచి మన మధ్యన ఉన్నారు. వారికి ప్రత్యేకంగా సంఘం తరపున కుటుంబం తరపున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కొంచెం సమయం ఎక్కువైంది కనుక కొన్ని కార్యక్రమాలను ముందుకు కొనసాగించుకుంటున్నాము. గమనించి పిలవబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదుర చాలా చైర్స్ ఖాళీగా ఉన్నవి, వెనక చాలామంది ఎండలో నిలబడినట్లుగా కనబడుతున్నారు. కనుక ఎదర్చ చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. కనుక ఎదరు కూర్చున్నట్లయితే మరి కొద్ది నిమిషాల్లో నూతనంగా జతపరచబడబోతున్నటువంటి వధువులను ఆశీర్వదించి మీ బ్లెస్సింగ్ తెలియపరచడానికి మీ విలువైన సమయాన్ని హెచ్చించినందుకు ఉండ్రు వారి కుటుంబం తరపున మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ సమయంలో పిల్లారా వాళ్ళు మొదటగానే ఇరువురిని కూడా పరిచయం చేయడానికి అలాగే ఉండ్రు రత్నరాజు గారిని తరపున అలాగే మేడిది పెద్దరాజు గారు వారి కుటుంబం తరపున ఇద్దరు కుటుంబాలకి సేవకుడిగా నేనే ఉండటం జరుగుతుంది. కనుక
వారి గురించి అంటే కుటుంబ సభ్యులు తిటి భవనాన్ని కూడా నిర్మించుకోవటానికి దేవుడు కృప చూపాడు. రత్నరాజు విషయంలో దేవుడు అనేక విధాలుగా గొప్ప కార్యాలు దేవుడు జరిగించి దీన కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని విదేశాలు తోడుకుని వెళ్ళి రత్నరాజు అక్కడ చక్కగా పనిచేసుకుని చక్కటి అద్భుతమైనటువంటి గృహాన్ని కట్టుకోవటం కూడా దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే మేడిది పెద్దరాజు గారు, కుమారి గారు, వారు కూడా కష్టజీవులే. వారు ఇరువురు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇద్దరు బిడ్డలను దేవుడు ఇచ్చాడు. రెండవ కుమార్తె దేవి ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి కుమార్తె యవన ప్రాయంలో ఉండగా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇరువురిని జతపరచబడ చేయబోతున్నాడు. గనక వారి కుటుంబం పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వారు ఇరువురు కూడా మరి కొద్ది నిమిషాల్లో దేవుని సేవకులు చేతుల మీదుగా జతపరచబడిపోతున్నారు. గనక వారి ఇరువురిని చూసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. వారు అనుకున్నటువంటి విధంగా దేవుడు వారికి సహాయంగా ఉండి దేవుడు జతపరచబడిపోతూ ఉన్నారు. జతపరచబడాలని అంటే అది దేవుని చిత్తమై ఉండాలి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనం ఎన్ని ఆలోచనలు చేసినా అది దేవుని చిత్తమైతేనే వారిద్దరు కూడా జతపరచబడతారు. గనక వీరిద్దరి మధ్యన దేవుని యొక్క సంకల్పం ఉన్నది. గనక మరి కొద్ది నిమిషాల్లో వీరి యొక్క పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో వారు జతపరచబోతున్నారు. గనక ఇరువురు కుటుంబానికి ప్రత్యేకంగా సేవకునిగా నాకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కార్యక్రమంలోనికి వెళ్ళకముందు ఇరువురు తల్లిదండ్రులు, రత్నరాజు తండ్రి గారు మన మధ్యన లేరు, తల్లిగారు రమ్మమ్మని మనకు అందుబాటులో ఉండాలి. అలాగే దేవి అనబడే నేస్తేరు, వారి తల్లిదండ్రులు కూడా అందుబాటులో ఎదురు కూర్చున్నట్లయితే వివాహ కార్యక్రమం ముందుకు కొనసాగుతుంది. కనుక వివాహానికి సంబంధించినటువంటి వస్తువులు కానీ ఆ పూలదండలు కానీ దానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా ప్రభు పేర్త మనం చేస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని జరిగించాలని టీఈసీ సంస్థ యొక్క ప్రెసిడెంట్ గారిని, జాన్ మోస్ గారిని అడిగినప్పుడు రత్నరాజు విషయంలో ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా తెలిసినటువంటి వ్యక్తి రత్నరాజు, ఆయన వివాహము ఆయన చేతుల మీద జరగటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. కనుక వారు ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని జరిగించబోతున్నారు. కనుక ఈ సమయంలో దేవుని యొక్క దాసులు వివాహ కార్యక్రమాన్ని జరిగించక ముందు దైవజనులు జానుబాబు గారు ప్రార్థన చేస్తారు. తర్వాత జానుబాబు గారు కూడా ఆ సమయం ఉంటుంది. కనుక ఈ సమయంలో మొదటిగా వారు ప్రార్థన చేస్తారు, తర్వాత కార్యక్రమాన్ని కూడా జానుబాబు గారు నడిపిస్తారు, వారికి కూడా సమయాన్ని ఇస్తాం. ఈ సమయంలో ఆర్కెస్ట్రా వారు మన మధ్యన ఉంటే ఒక పాటకు కూడా వారికి సమయాన్ని ఇస్తాం. ఎందుకంటే ఇరువురు తల్లిదండ్రులు కూడా అందుబాటులోకి ఉండాలి. ఈ పెళ్ళికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దైవజనులు వారి ఇరువురిని కూడా జతపరచబోతున్నారు. సేవకులు వారు నిలబడుతుండగా దేవుడు వారికి సహాయంగా ఉండేలాగిన దైవజనులు జానుబాబు గారు ప్రార్థన చేస్తారు. మంచిదండి సార్, సమయం ఇచ్చినటువంటి శ్యాంబాబుకి వందనాలు. సమయంలో ప్రార్థన చేసి ఈ వివాహ కార్యక్రమానికి మరి వధూవరులను అప్పగించబోతూ ఉన్నాము. అందరికి కూడా ఏకీభవించాలని మనం చేస్తూ ఉన్నాం. కృప కలిగిన మా తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభు నాయన ఇంతవరకు నేను ఆ తండ్రి బిడ్డలను ఇరువిరుగా ప్రభా విడివిడిగా ఉన్నటువంటి ఈ బిడ్డలిద్దరిని ప్రభా మరి కొద్ది నిమిషాలలో ప్రభు నాయన జతపరచటానికి నేను ఆ సంసిద్ధమైనటువంటి సావకులు ప్రభా జాన్ మోషస్ గారు మా మధ్యన ఉన్నారు నాయన. అదే రీతిగా సంఘం ఉంది ప్రభు నాయన. ఇక్కడ ఉన్నటువంటి వారి పెద్దలు అందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది నువ్వు ఏర్పాటు చేసిన సమయము ప్రభా. వారి ఇరువురిని కూడా ప్రభా నువ్వు ఐక్యపరుస్తూ ఉన్నావు. వారి జీవితంలో కూడా నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండటానికి సహాయం ఇచ్చేయండి. ఈ యొక్క వివాహ కార్యక్రమానికి విచ్చేసిన బిడ్డలందరినీ దీవించమని శుభం కలిగించండి. స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమే. ప్రార్థించినటువంటి దైవజనులు జానుబాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆర్కెస్ట్రా వారు అందుబాటులో లేరు గనక, అలాగే
విదేశాల్లో స్వదేశాల్లో ప్రపంచమంతా కూడా చూడటానికి చక్కని లైవ్ ప్రోగ్రాం కూడా జరుగుతుంది. జాయ్ మీడియా వారు మనకి చక్కని లైవ్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు కనుక వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. అలాగే సౌండ్ సిస్టమ్ వారికి, కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా కుటుంబం తరఫున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన్ని దైవజనులు యొక్క వివాహ కార్యక్రమాన్ని జరిగించవలసిందిగా దైవజనులకు సమయాన్ని ఇస్తూ ఉన్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఉండ్రు వారి యొక్క వివాహ కార్యక్రమమును అధ్యక్షులు కూడా నడిపించినటువంటి స్థానిక సంఘ కాపరి దైవజనులు శ్యాం గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దైవజనులు చాలా రోజుల తర్వాత మన మధ్యలో చేసినటువంటి ప్రియులు స్థానికులు సత్యం గారికి వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులు జాన్ బాబు గారికి, యశ్రత్న గారికి, అలాగే శ్రీని గారికి వందనాలు తెలియజేస్తున్నాను. చేరు వచ్చిన మీ అందరికీ వందనాలండి. మీ ముఖాల్లో ఏమో సుఖాలు కనబడలేదు. అందరూ కూడా పాపము కాల్పు దెబ్బతిన్న కాకిల్లాక తలా వేశారు. ఎందుకంటే ముగించే సమయంలో వివాహం ప్రారంభించాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో చక్కని పెండ్ల వస్త్రములు ధరించుకొని భార్యాభర్తల యొక్క బాంధవ్యంలో జతపరచబోతున్నటువంటి రతన్ రాజ్ దేవి ఎస్తేరు వారికి శుభముల దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. రతన్ రాజుని చూసి చాలా కాలమైంది. నేను వచ్చినప్పుడల్లా రతన్ రాజుని అడగకుండా ఉండలేను, తప్పనిసరిగా అడుగుతాను రతన్ రాజు ఇల్లేది, రతన్ రాజు ఎక్కడ ఉంటున్నాడని. ఎందుకంటే రతన్ రాజు నాకు తెలుసుండి దావిజన్లు క్రీస్తు శిష్యులు శ్రీనివాసరావు గారు అంటే శ్యామ్ గారి యొక్క తండ్రి గారు వారితో మా జత పని వారు గనక వారు ఫస్ట్ కోకుండా ఉపవాస కూటాలకి ఇక్కడ నన్ను పిలిచినప్పుడు నాకు ఒక చిన్న లోన ఉండేది. లోన ఈ ఏది మెరకపాలెం ఎప్పుడు పిలిచినా కానీ ప్రతి ఉపవాస కూటాలకి బాడీ బందే. పొడి నెలలో ఎప్పుడు వాకింగ్ చెప్పలేదు. అటువంటి టైంలో నా లోనకి సైలెన్స్ విరిగిపోతే ఆ బాణి బంధనే పట్టుకెళ్ళి బాజేయించుకు వచ్చినాడు మా రతన్ రాజు. ఏది చెప్పినా కానీ వెంటనే చేసేవాడు. నేనంటే అంత ప్రేమ అంత అభిమానం మా వాడికి. అందుకని వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నాడో బాబో కనపడ ఏరియాలో ఎక్కడ మరి రెండుసార్లు వచ్చి రెండుసార్లు నాకు కనపడలేదు. చిన్న కనపడ్డాడు, నువ్వు కనపడలేదు నాకు. చిన్న అంటే జానుబాబు వాళ్ళ తమ్ముడు, వాళ్ళిద్దరు కూడా పిలి వారి రూమ్ కూడా వెళ్ళటం జరిగింది. నిజంగా ఈరోజున రతన్ రాజుని చూసినప్పుడు చాలా ప్రభువులు ఆనందించాను. ఎంత కష్టపడేవాడో అంత దేవుని అందల భయభక్తులు కలిగి దైవజనుడుతో చెప్పే పని చేసేవాడు. శ్రీనివాసరావు గారు ఏ పని చెప్తే పని చేసేవాడు. చక్కగా మీటింగులు జరుగుతున్నప్పుడైనా సంఘ పరిచయాలు ఏది కావాలన్నా ఏది పట్టరమ్మన్నా మనోడు అసలు విసుగు చెందకుండా చేసేవాడు. అందుచేత ఈ రోజున దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కొలనగాక ఆశీర్వదించాడు. అప్పుడు ఇటువంటి ఇల్లు లేదు కదా, ఇటువంటి ఇల్లు లేదు ఇక్కడ కూడా. ఈ ఇంటికి ఇల్లేనా వెళ్దే సుహాని ఇల్లు ఇదేనా, ఇది అవుతుందా అక్కడ ఇల్లు. ఈ ఇళ్ళన్నీ కూడా పరిస్థితులు ఎలా ఉండేవి అంటే మీ అందరూ కూడా తెలుసు. కానీ దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క సన్నిధిలో నిర్మించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కొలనగాక. ఎంత కష్టపడ్డాడో అంతగా దేవుడు ఆశీర్వదించాడు.
శ్యామో తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టాడు. ఎప్పటికీ కొంచెం లేట్గా కేకేస్తే బాగుండేమో అనిపించింది నాకు, ఎందుకంటే ఏసీ ఏర్పాటు చేశాడు కాబట్టి, ఏసీ ఏర్పాటు చేశాడు కాబట్టి చక్కగా. అందుకనే ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు అన్నారు. మా వాడు ఇల్లు కట్టుకున్నాడు, పెళ్లి చేసుకుని చూపిన్నాడు అందరికని కదా. పెద్దలు పెట్టినటువంటి సామెతను నెరవేర్చాను ఆయన, చాలా సంతోషం. మరి దేవుని యొక్క సన్నిధిలో వీరిరువురు యొక్క వివాహం చేయటానికి ఇటు అవకాశం నాకు ఇచ్చిన దాన్ని బట్టి దైవజనులకు కుటుంబస్తులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మాటలు ఎందుకు చెప్పానంటే మరి దేవి ఉంటుందని చెప్పాను. మా ఊడు చాలా కష్టజీవమ్మ, తలపైకే చూడమని అంతమంది వచ్చారో సారి పెళ్ళికి చూసావు అసలు, లోపల నవ్వేసుకోకు బయటకు నవ్వి. పెళ్లి కూతురంట లోపల నవ్వేసుకుంటారంట, ఎందుకు బయట నవ్వుతే ఫీల్ అవుతారండి, నవ్వుతే ఫీల్ అవ్వరు, నవ్వాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో వీరిరువురు కూడా పరిశుద్ధ వివాహములో మరి జతపరచబడడం, అన్నిటికంటే ముఖ్యంగా నేను చేసింది ఏంటంటే ప్రార్థన చేశాను, ప్రభువా పొనమ ఎప్పుడు పొనమండి వెళ్ళినా కానీ వర్షమే వస్తుంది నాయన, మా ఓడు పెళ్లి జరుగుతుంది, ప్రభువా కాపాడు ఆయనను ప్రార్థన చేశాను, చక్కని అండిచ్చాడు దేవుడు, దేవునికి స్తోత్రం కలనుగాక. అదే తమ్ముడు అంతేనా, ఎప్పుడు ఎప్పుడు వచ్చినా సరే వర్షమే కదా. మరి దేవుడు చక్కని వాతావరణం ఇచ్చాడు, అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసి వివాహ కార్యక్రమంలోనికి వెళ్దాం. దయచేసి స్త్రీలన్నబడిన వారు తల మీద ముసుగేసి కూర్చుంటే చాలా, ప్రభు మెచ్చుకోదగిన పని అది. ప్రభు నామమునకు మహిమ. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహాగుణుడనేసే ఆమెకే వందనాలు. ఇదిగో ప్రభువా ప్రియులు, తమ్ముడు రత్నరాజ్ తన సాటి అయిన సహాయంగా పోతున్న ఇస్తేరిన బడిని స్తుతిస్తూ ఉన్నాం. వారిరువురు చక్కని పెండ్లు వస్త్రములు ధరించుకున్న వారై నీ సన్నిధిలో ప్రభు భార్యాభర్తల యొక్క బాంధవ్యంలో జతపరచబడడానికి వారు సిద్ధపడి ఉంటుండగా సేవకుడుగా అయినా బిడలను ఆశీర్వదిస్తూ వారిని భార్యాభర్తల యొక్క బాంధవ్యములో జతపరచబడబోతుండగా నాలో మీరుండి వారిని ఐక్యపరచమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ప్రభునందు పిల్లారా, ఈ యొక్క సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు ఒక శ్రేష్టమైన ఎందుకు వివాహము, ఎందుకు ఎవరు ఏర్పాటు చేశారు అని ఆలోచన చేస్తే వివాహమును గురించి దేవుడని యెహోవా ఆదామునకు సాటి అయిన సహాయమును అతను కొరకు ఇచ్చాడు. ఎందుకు ఆదామునకు అవ్వనిచ్చాడు అంటే ఎస్సేరి వినాలి. భార్య అంటే ఎందుకు అంటే భర్తకు సాటి అయిన సహాయం చేయడానికి, పెత్తనం చేయడానికి కాదు, ఏం చేయటానికి, సహాయం చేయటానికి. భర్తకు భార్య ఏం చేయటానికి అంట, సహాయం చేయటానికి. సహాయం అంటే శుభ్రంగా మా వాడు కష్టపడి వచ్చినప్పుడు భార్య ఏం చేస్తాడంటే చక్కగా వంటలు చేసి వండి పెట్టి ఇంటికాడ ఇద్దరు ఎదురు బదురు కూర్చుని తింటే ఎంత బాగుంటుందో అది. అర్థమైందా? ఆయన కష్టపడుతూ ఉన్నప్పుడు నువ్వు వండి పెట్టడం కూడా సహాయం అది. అమ్మ వండి పెడతా వంటలు వచ్చేందుకనే, వంటలు రావా, రావన్నాడు ఏంటో బాబా నీ కదిరా నాయన. వంటలు భర్త భార్య, భార్య భర్తకు ఎలా ఉండాలంటే దేవుడు చెప్పాడు. ఎందుకు ఇచ్చాడు అంటే సాటి అయినా సహాయం చేయటానికి. ఒంటరిగా ఉన్నవాడిని గురించి మహాజ్ఞానాన్ని సులభం అని చెప్పాడు. ఒంటరిగా ఉన్నవాడికి తృప్తి ఉండదంట, ఒంటరిగా ఉన్నవాడు సంతోషం ఉండదంట, ఒంటరిగా ఉన్నవాడు ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమన్నాడంట. ఒంటరిగా ఉండట కంటే ఇద్దరుగా ఉండటం మేలు. మేలు ఒంటరిగా పడుకుంటేనంట వెట్టగలగదంట. కాబట్టి భార్య భర్తకు ఎలాగుండాలంటే సహాయము చేసేదిగా ఉండాలి. రెండవది భార్యాభర్తల యొక్క బాంధవ్యము అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదేదో చులకనగా చూసుకునేది కాదు, ఏదో శరీరేచ్ఛలు తీర్చుకునేది కాదు. వివాహం అంటే ఒకరితో ఒకరు సుఖదుఖముల యందు పాలివారవడానికి వివాహం చేసుకోవాలి. మన భారతదేశానికి
ఒక గౌరవం ఉంది మన వివాహాలకు. ఇతర దేశంలో ఉన్న వివాహాలకంటే మన భారతదేశంలో ఉన్న వివాహానికి చాలా గౌరవం ఉంది. ఎందుకంటే ఇతర దేశస్తులు వివాహాలు ఎలా ఉంటాయంటే కాంట్రాక్ట్ మ్యారేజ్లు, ఒక సంవత్సరం ఇద్దరు కలిసి ఉందాం లేకపోతే 2 సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉందాం, బాగా ఉంటే కాపురం చేసుకుందాం లేకపోతే విడిపోదాం, ఇది ఇతర దేశస్తులకు ఉండేటటువంటి ఆచారం. కానీ మన భారతదేశంలో ఒక చట్టం ఉంది, మనల్ని ఏమంటారంటే నాయన తమ్ముడు ఏకపత్ని పురుషుడు అంటాడు. అంటే ఏంటి ఏకపత్ని పురుషుడు? ఒక్క భార్యకే భర్త, ఆ భర్త అయినటువంటి భార్య అటువంటి సొంత భార్య ఉండాలంట. అందుకని అపొస్తలుడైన పౌలు అన్నాడు, జారత్వం జరుగుతున్నందున మీలో ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఈ వాక్యమే చెప్తున్నాను, ఎరువు భర్తలు కాదు, ఖండితంగా చెప్పవద్దు కూరదు, ఎరువు భార్యలు కాదు. భార్య భర్తల యొక్క బాంధవ్యం అంటే చులకనగా తీసుకోవద్దు. మనకు ఒక చట్టం ఉంది, ఆ చట్టాన్ని మనం గౌరవించాలి. నా ప్రభువు చట్టాన్ని గౌరవించాడా తృణీకరించాడా? అపొస్తలుడైన పౌలు చట్టాన్ని తృణీకరించాడా గౌరవించాడా? గౌరవించాడు. మనము కూడా చట్టాన్ని గౌరవించేవారుగా ఉండాలి అంటే భార్య భర్తలు బాంధవ్యము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకే భార్య ఒకే భర్త, అంతేగాని ఏదో అందంగా ఉన్నప్పుడు ప్రేమించి, అన్ని ఉన్నప్పుడు ప్రేమించి, అన్ని ఉన్నప్పుడు చూసి, అన్ని ఉన్న గౌరవించి, ఆ మెళ్ళో అన్ని కూడా కాస్త అన్ని కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత చీనాబాబుని ఒకరిని చూడొద్దంట కాదు. అర్థమైందా? ఏమి చూసి ప్రేమించావు అమ్మాయిని అంటే ఎలాగన్నాడంట, ఆమెను జడ చూసి ప్రేమించానన్నాడంట. ఏం చూసి? జడ. ఆ కుర్రాన్ని ఏమి చూసి ప్రేమించావంటే అబ్బాయి నవ్వితే సరిపోద్ది అన్నదంట. ఎవరో పెళ్లి కూతురు పెళ్ళి అయిపోయిందంట, అత్తోరింటికి వెళ్దామన్నాడంట, అమ్మగారింటికి వెళ్దామన్నాడంట. అమ్మగారింటికి వెళ్దామంటప్పటికి వెళ్ళి ఎంత తొందర తయారైపోతారో తెలుసా? పెళ్లి కూతురిని తీసుకురండి అమ్మ, పెళ్లి కూతురిని తీసుకురండి అమ్మ అని 100 సార్లు చెప్పినా రారు, కానీ అమ్మగారింటికి వెళ్ళేటప్పటికి మాత్రం 2 నిమిషాలు రెడీ అయిపోతారు. ఈ అమ్మగారు కంగారు కంగారు వెళ్ళిపోయి, ఏమండి నేను అన్న వంట చేసేస్తాను, మీరు తొందరగా వెళ్ళి బ్రష్ చేసుకురండి అన్నదంట. ఈయన లోపలికి వెళ్ళి తొందర రావట్లేదంట, తొందర రాబోయేటప్పటికి ఏమంటే ఎత్తాల్సి చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూసేటప్పటికి ఈయన పళ్ళు తోముతున్నాడంట. పళ్ళు, పళ్ళు ఎక్కడ తోముతారు? నోట్లో పెడుతూ ఉంటారు బ్రష్. ఈయన చేతులు పెడుతూ తోముతున్నాడంట. ఏంటి బ్రష్ ఎక్కడ పెడుతోమాలమ్మా? అలా చూస్తారండి, రోజు బ్రష్ చేయట్లేదా మీరు? పళ్ళు నోట్లో, బ్రష్ నోట్లో పెడుతామాలి. ఈయన అంటే చేతులు పెడుతూ ఉన్నాడంట. తీరా పోచ్చు ఏంటి పరిస్థితి అంటే ఇంత మోసం చేసావా, కట్టించుకున్న పళ్ళు అనియ్యి ఆ పళ్ళును చూసే నేను ప్రేమించాను అన్నదంట. సరే పోనీ ఎదుపు అయిపోతుంది, ఇంకెందుకు వచ్చింది అలగపోటు అని నువ్వు రెడీ అవ్వన్నాడంట. ఈ అమ్మగారు అంట లోపలికి వెళ్ళి 3 తీసి అక్కడ ఆడేసిందంట. ఏంటి సవరాలు? ఒకదాంతో రోడ్డు దూపుతుందంట అలా. ఒకదాని ఏంటి తీరా పోచుతే కొత్తిమీర కట్ట? ఏంటి జుట్టంతా? ఇప్పుడు ఇప్పటివరకు ఏమని వారు తెలిసేమనుకోద్దు, కానీ సినిమా యాక్టర్ జయప్రద అంత జడ కావాలి, అటువంటి అమ్మాయే కావాలని వారు. ఇప్పుడు అంతే ఎక్కడ మొత్తం అంతా కొత్తిమీర కట్టలే కదా, తీసుకొచ్చి మరీ కట్ చేయించి ఉన్నారు ఇల్లో. ఎవరిని? బ్యూటీ పార్లర్ తీసుకొచ్చి ఐబ్రోస్ ఇవన్నీ కూడా కట్ చేయించుకుంటున్నారు. ఒక వాక్యం చెప్పన, స్త్రీ తల మీదకు కత్తెర రాకూడదు. చదువుకోండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చదవండి. ఇంటికి వెళ్ళి స్త్రీ తల మీదకి ఏమి రాకూడదు? కత్తెర రాకూడదు. స్త్రీకి తల వెంట్రుకలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? బయట చెంగిగా ఇచ్చాడు, ఘనపరచ ఘనంగా నీ ఘనత కలగడానికి ఇచ్చాడు దేవుడు. ఇలాగా అప్పుడు అన్నాడంట, నీవు నన్ను మోసం చేసావు, నేను నిన్ను మోసం చేశాను, ఎందుకు వచ్చింది బతుకు ఇద్దరు కలిసి బతుకుదామని బ్రతికారంట. అమ్మ మా ఊరిని ఏం చూసి ప్రేమించావు తెలియదు, కానీ ప్రేమించావా లేకపోతే మామూలు అన్నది మాట్లాడు. ఓన్లీ ఎలాగైతే దేవునికి స్తోత్రం, పెళ్లి ముందు కాదు, ప్రేమ ముందు కాదు, పెళ్ళి అయిన తర్వాత భార్యను ప్రేమించాలి. ఇస్సాకు వివాహమైన తర్వాత భార్యను ప్రేమించాడు. నాయన
అర్థమైందా? ముందుకు వెళ్ళప అమ్మని ప్రేమించవు సంగతి నాకు వద్దు, కానీ ఇప్పటి నుండి ప్రేమించాలి అమ్మాయిని. ఎలాగా? అపొస్తలుడైన పౌలు చెప్పాడు, తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనో లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకున్నాడు. నీ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో, ఎవరో ఎస్తేరును కూడా అంత జాగ్రత్తగా కాపాడాలి. ఓకేనా? రైట్. అంత మనం వస్తుంటాను కదా, మరి తేడా వచ్చిందనుకోప్పుడు తెచ్చింది. ఓకే, రైట్. భార్యాభర్తల యొక్క బాంధవ్యం మన చట్ట ప్రకారంగా గౌరవించదగినది. భార్యాభర్తల యొక్క ఎడబాటు అనేటువంటిది ఎప్పుడు కలగాలంటే, మా గురువు గారు అగస్టిన్ గారు చెప్పారు, మరణము తప్ప ఏది కూడా భార్యాభర్తలను విడదీయటగిలేదు. చాలా జాగ్రత్త అమ్మా, వేస్తారు ఎదురండి మాటలు చెప్పి పెళ్లి చేసి వెళ్ళిపోతున్నా ఉండరేమో. ఎవరైనా సరే భార్యాభర్తలు ధన విడదీతం ఇయ్యాల, అంద విడదీసేతం ఇయ్యాల, సౌందర్య విడదీసేతం ఇయ్యాల. నీ ఇష్టం వచ్చినట్టుగా భార్యాభర్తలకు భార్యాభర్తలకు విలువ లేకుండా బ్రతుకుతున్నారు. భార్యాభర్తల యొక్క బాంధవ్యం అంటే ఎడబాటు ఎప్పుడు రావాలంటే, మరణము తప్ప ఏది కూడా మిమ్మల్ని ఎడబాయటానికి వీలు లేదు. విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ప్రకారంగా మీరు నడుచుకోవాలి. చివరిలా వివాహ మహోత్సవమునకు సూచనగా ఉంది, తెలుసమ్మా? గొర్రెపిల్ల వివాహ మహోత్సవం తెలుసా? మీ ఇంటి పేరు ఏమైనా బోర్డు పెట్టావు అక్కడ? జ్యోతి, జ్యోతి దేవి, ఒకసారి అలా చూడమ్మా. అయ్యో వీళ్ళు ఎలా ఉంటేనే పెళ్ళి ఏం చేయరావు దేవుడా, నవ్వుతూ ఉండాలి కానీ. ఏం పేరు పెట్టారు నాయన? ఫ్లెక్స్ మీద ఏమైనా పేరు పెట్టావు? ఉండ్రు. మీ ఇంటికాడ ఏం పేరు పెట్టారమ్మా? చూసావా బ్యానర్ అసలా ఏం పేరు పెట్టారు? మేడిది. ఎందుకు పెట్టారు పేర్లు? గోసంగోళి పేర్లు మీది ఉండరేనా? నా కొడుకు పెళ్లి చేస్తే కనుక చప్పులని మేము పెట్టుకుంటాం పోద్దు. ఎందుకు పెట్టుకుంటున్నారు? ఈ మాట చెప్పు గురించి చేస్తాను. ఎందుకు పెట్టుకుంటున్నారు ఇంటి పేర్లు? ఇంటి పేరు అవసరమా? మా చిన్నప్పుడు వివాహ ఆహ్వానము, వివాహము. ఓకేనా? ఇంకెక్కువ చెప్పను, తర్వాత చెప్తాను. ఇద్దరు లేచి నిలబడాను. ఎదర్రా మా దేవి, ఎదర్రా. రైట్, ఆర్కెస్ట్రా రాగండి, పాడదాం. దయచేసి సభవారందరూ కూడా గమనించండి. ఒక ప్రకటన, ఇరుపక్షాల సంఘాలకు అంటే ఒకటే సంఘం సిద్ధరితో కూడా ప్రకటన ఇచ్చాను. ఆ ప్రకటన స్థానిక సంఘాపరిగా నాకు అందజేయాలి. సభవారందరికీ ప్రకటన చేస్తున్నాను. ఇక్కడ నిలుచున్న వీరిద్దరు ఉండ్రు రతన్ రాజ్, మేడిది దేవి అనే స్త్రీ పురుషులిద్దరు కూడా క్రైస్తవ వివాహములో భార్యాభర్తల యొక్క బాంధవ్యంలో జతపరచబడని ఇక్కడికి వచ్చారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ, ఈ దేశం యొక్క చట్టమును బట్టి కానీ వీరు ఈ వివాహం వల్ల జతపరచబడకూడదని ఇక్కడ చేరువచ్చిన వారిలో ఎవరికైనా న్యాయమైన ఆటంకం అభ్యంతరం ఉన్నాడలా దాన్ని ఇప్పుడే తెలియజేయవలసిందిగా సభవారికి చివరి ప్రకటన చేయుచున్నాను. లేదా ఇంకెప్పటికీ సభంతా మౌనముగా ఉండవలసిందే. సభంతా కూడా మౌనంగానే ఉన్నారు. మౌనమే అంగీకారం అని గుర్తించి వివాహం చేయడానికి ముందుకు వెళ్తున్నాను. మీ ఇద్దరికీ ప్రకటన. రతన్ రాజ్, దేవి, దేవుని మాట ప్రకారంగా కాక మరొక విధముగా జతపరచబడిన వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహం యథావిధిగా ఉండదనియో మీరు బాగుగా రూఢపరచుకునవలెను. కాబట్టి వృద్ధ రహస్యములనియో బయలుపరచబడే భయంకరమైన విమర్శ దినమందు మీరిద్దరును ఉత్తరం ఇవ్వలను కనుక ఈ వివాహం వల్ల జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఏమైనా ఆటంకం అభ్యంతరం ఉన్నాడలా
దాన్ని ఇప్పుడే తెలియజేసి ఒప్పుకొనవలసిందిగా గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను, లేదా జీవితాంతము మౌనముగా ఉండవలసిందే. రతన్రాజ్, ఏమైనా ఆటంకం ఉందా? లేదండి. సిహెచ్ మాదేవి, వారి సమ్మతిని తెలియజేశారు కాబట్టి అందరూ కూడా మానవుల మేలు కొరకు జ్ఞాన దేవుడనే పాటు పడదాం. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, ఆనాయను ఊరిలో మన కర్త చూసి కానాయను ఊరిలో మన కర్త చూసి మాటలకు సమాధానం చెప్పాలి. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వాసులో కూడి ఉంటకు ఈ స్త్రీని అనగా దేవిని నీ భార్యనిగా చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతిస్తున్నాను. బొమ్మాయి క్లియర్గా రావట్లే చూడు. సమ్మతిస్తున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యం అందును ఈమెను కాపాడి ఇతర నొల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు దేవికే భర్తవయందువా? భర్తవయందును. ఎవరికే? దేవికి. దేవికే భర్తవయందును. మా అన్న పెళ్లి చేస్తున్నాడు కదా, ఏం పర్లేదు అనుకుంటున్నావా? మా దేవి నడుతున్న మాటకు సమాధానం చెప్పు. దేవి నిర్ణయం చెప్పున పరిశుద్ధ వాసులో కూడినటకు ఈ పురుషుని అనగా రతన్ రాజు గారిని నీ భర్తనగా చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యం అందును ఈయనను కాపాడి ఇతర నొల్లక మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు రతన్ రాజు గారికే భార్య అయిందువా? రతన్ రాజు గారికి భార్య అయింది. చూసే అంత తెలివైందో, చూసుకెప్పి కొట్టేసింది అమ్మాయి. అలా ఉండాలి తెలివంటే. మంచిది. వారిరువురి సమ్మతిని తెలియజేశారు. అమ్మాయిని అబ్బాయికి ఇచ్చే కన్యదాత, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమారుని యొక్క సంరక్షకులు, దయచేసి వేదిక మీద రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. బాబు అవుట్ లాభ్యం, తారాజు లాభ్యం, ఇంకా టైం ఉంది, దయచేసి త్వరగా రండి. పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమారుని యొక్క సంరక్షకులు,
పెండ్లి కుమారుని యొక్క తల్లి గారు దయచేసి వేదిక మారండి. కూర్చోండి సార్. కూర్చోండి అయ్యగారు. మీరు అమ్మాయి పక్క రండి, అమ్మాయి పక్క రండి. మీరు రాబక్కండి అమ్మ. అమ్మ బాబు గారి పక్క ఫోటో తీయండి. మీ అబ్బాయిని ఇస్త్రీకి వివాహం చేయడానికి మీకు ఇష్టమే కదా? ఇష్టమే అండి. చేసేయచ్చా? మీ అమ్మాయిని రత్న రాజుకి ఇచ్చి వివాహం చేయడం మీకు సమ్మతమే కదా? వారిని యొక్క సమ్మతిని తెలియజేయటానికి ఎదురు బదురు తిరగండి. అమ్మ తోడ పెళ్లి కూతురు బొక్కే తీసుకో. ఇప్పుడు తోడ పెళ్లి కూతురు పని ఉంటుంది. అమ్మ అమ్మాయి వెనకరి నా పక్క రండి. నా పక్క అమ్మ అమ్మాయి వెనకరి. అయ్యగారు మీరు అమ్మాయి వెనకరి రండి. ఆ పక్క ఇద్దరు కలిపి చేతులు కలపండి. అమ్మ మీ అబ్బాయి కుడి చేతి తీసుకో. పట్టుకో, చేయి పెట్టుకో, అలా పట్టుకో, చేతులు కలపండి, పట్టుకోండి. రైట్ ఒకటి అంటే ప్రార్థన. పరమ తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు. ఇరుపక్షాల సమరక్షకులు వచ్చి వారి చేతులు కలిపారు. చేతులు కలిపిన మా తండ్రి యవ్వన బిడలేక హృదయాలను కలిపి ఏక శరీరులై నీలో హత్తుకుని జీవించుటకు కృప చూపించండి. యేసు నామను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీరిద్దరు పట్టుకొని మీరు విడిచిపెట్టండి, వెళ్ళొచ్చు. ఎదురు బదురు తిరగండి. మైక్ ఇంకో మైక్ ఉండొచ్చు. జాన్ బాబు కార్డ్లెస్ మైక్ అక్కడ ఉంది. రైట్ చేతులు విడిచిపెట్టండి. విడిచిపెట్టి చెయ్యా, చెయ్యి దొరికిందని విడిచిపెట్టట్లేదు. కొద్ది అనుకుంటామా కొద్దిగా. రైట్ కిందకు వచ్చారు. రత్న రాజ్ పెళ్లి కూతురు ఇంతవరకు మేలు ముసుగులో ఉంది కదా, ఆమె మీద సర్వాధికారం అనేది కాబట్టి ఆ వేలు చక్కగా నవ్వుతూ అమ్మ కంగారు పడకని పిలుస్తాం. వేలెనక్కి అందరూ వచ్చావు, కంగారు పడిపోకు. అంత కంగారు ఏంటో బాబు నీక. అందరూ చప్పట్లు కొట్టిన సంతోషంగా సారి అలా పట్టుకో పట్టుకో.
కొత్త కథ మనోడికి చెప్పాలి. పిల్ల పిల్లని అందుకనే బాబా ఆర్కెస్ట్రా రాకుండా సార్ పెళ్లి కొడుకు డౌట్ చెప్తున్నాడు నాకు. ఎందుకు అయ్యమ్మయ్యనా అబ్బా చూసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందిరా అబ్బాయి. ఇప్పుడు అమ్మాయి చేపట్టుకుని ప్రమాణం చేయాలి. ఒకరు మొఖాలు ఒకరు చూసుకుంటూ ప్రమాణం చేయాలి. వీడియో వలం కాదు అలాంకి వలం కాదు. అమ్మా ఆ అబ్బాయి అంక నువ్వు చూడాలి. రతన్ రాజ్ అమ్మాయి అంక నువ్వు చూడాలి. మైకి పెడుకో. ఉండ్రు రతన్ రాజు అని నేను. రతన్ రాజు అని నేను. అమ్మాయి పేరు తెలిస్తే ఇంటి పేరు తెస్తా చెప్పు సార్. మేడిది దేవి. అను నిన్ను. అను నిన్ను. అమ్మాయి అంక చూడు నా వంకాదు. అమ్మాయి అంక చూస్తే చెప్పు. ఇది మొదలుకొని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు దేవుని దేవిని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయము చెప్పున నిర్ణయము చెప్పున మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమికైనను కలిమికైనను లేమికైనను మేలుకైనను వ్యాధియందును వ్యాధినందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును. అమ్మాయి చూడు నిన్ను కాపాడి నిన్ను కాపాడి. అదేంటమ్మా నీ వంక చూస్తుంటే ఆయన చూడమేంటి చూడాలి. నిన్న అన్నప్పుడు చూడాలి. సంరక్షించుటకై సంరక్షించుటకై నా భార్యనిగా. అయ్యో అంత గట్టిగా చెప్పారు బాబా. గట్టిగా చెప్పలేదండే అలా చెప్పాలి. మరొకసారి చెప్పు. నా భార్యనిగా చేసుకున్నటకు చేసుకున్నటకు దేవుని ఎదుటను దేవుని ఎదుటకు సంఘం ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను. ఎంతవరకు జీవితాంత వరకు. వెరీ గుడ్ మంచిది బాగా చెప్పాడు. చేడిచి పెట్టే అమ్మ నువ్వు పట్టుకొచ్చే ఎప్పుడు పట్టుకో. మైక్ దగ్గర పెట్టి కంగారు పడకుండా చెప్పు. మైక్ దగ్గర మేడిది దేవి అని నేను. గుండ్రు రతన్ రాజు గారు అని మిమ్మలను. ఇది మొదలుకొని మన జీవితాంత వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చెప్పున మరి ఆయన అంగు చూసి చెప్పాలి. మరి మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును ఒక్కసారి ఆయన కళ్ళులో కళ్ళుబెట్టి చూడండి. మిమ్ములను కాపాడి సంరక్షించుటకై నా భర్తనుగా అంగీకరించుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. తల్లి ఎంతవరకు చేసే ప్రమాణం. వెరీ గుడ్ మంచిది. క్రైస్తవ వివాహము ప్రమాణాలతో అయిపోయింది. మన భారతదేశంలో ఉన్నాం భారతదేశ చట్ట సాంప్రదాయ ప్రకారముగా వివాహమునకు సూచనగా పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తె యొక్క మెడలో మంగళసూత్ర ధారణ చేయవలసి ఉంది. వివాహమునకు సూచనగా మంగళసూత్రములు కానీ ఉంగరములు కానీ వాచ్లు కానీ ఏమైనా కారుతాళాలు బండితాళాలు అటువంటివి కానీ ఏమైనా ఉంటే కానీ మొత్తం అని తీసుకొచ్చేయండి. ఇప్పుడే చేయొచ్చు. బొట్టలు చూపించి సరిపోతున్నారు.
పెళ్లి కుమారుడు వివాహమునకు సూచనగా ఇరు పక్షాల కుటుంబాల నుండి మంగళసూత్రాలు తేబడ్డాయి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు మెడలో విలువైనటువంటి సూత్రాల బంధం అంటారు దీన్ని, బంగారంతో కూడినటువంటి సూత్రాల బంధం తీసుకొచ్చారు. అదే రీతిగా పెళ్లి కుమారుడు తరపున పెళ్లి కుమార్ తరపున ఉంగరాలు తేబడ్డాయి. వీటి కొరకు దైవజనులు జాన్ బాబు గారు వచ్చి ప్రార్థన చేయాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దయగలిగిన మా తండ్రి, కృప ఉన్నతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నువ్వు గొప్ప దేవుడవు నాయన, మనుషులను భూమి మీద పుట్టించినటువంటి దేవుడవు, వారికి తండ్రి సమస్తాన్ని సమకూర్చినటువంటి దేవుడవు తండ్రి. ఎదిగో ప్రభా, మరి రత్న రాజు నాయన ఐశ్వర్యను పడేటువంటి దేవి యొక్క ప్రభా నాయన వివాహానికి ప్రభా అన్నీ కూడా సమకూర్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, సంప్రదాయ ప్రకారముగా నేను ఈ సూత్రాలు ఉంగరాలు ప్రభా నాయన వీటిని దైవ సేవకుల యొక్క చేతుల మీదుగా ప్రభా ధరింప చేస్తూ ఉంటుండగా ప్రభా నాయన నీ యొక్క దీవెన కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంచండి. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆధీనములో ఉంచేటువంటి దేవుడవు, వారి జీవితాంతము కూడా ప్రభువా నీకు ఇష్టమైన ప్రజలుగా ప్రభా కుటుంబంగా జీవించడానికి ఇరువురిని దీవించమని శుభం పలుకుతూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు చెప్తూ అమ్మాయి మెడలో మంగళసూత్ర ధారణ చేయండి. బ్యాండ్ వారు, అదేవిధంగా ఆర్కెస్ట్రా వారు ఇంతవరకు బాణాసంచి మోగించారు కదా, ఏమన్నా అవుట్లు తారాజవాలు ఉంటే కనుక ఇప్పుడే పేల్చేయండి. ఓకే రైట్, మంగళసూత్ర ధారణ జరుగుతుంది. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును వృత్తిగా ఈ మంగళ సూత్రమును నీకు జరింపజేయుచున్నాను, అంగీకరించుము. మూడు మళ్ళ అలా మూడే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో విలువైనటువంటి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారునికి ఉంగరం ధరింపజేస్తున్నారు. నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరింపజేసున్నాను, అంగీకరించము. అలా పట్టుకోడు, అలా పట్టుకు, ఎలా తిప్పాము, చెయ్యా చేయాలి, తిప్ప రైట్. ఏది బాబు కనపడుతుంది, అలా పట్టుకో, చెంకి దాంట్లో ఉండు. పురుషుడు భార్యను రతన్ రాజ్, ఈరోజున నీ భార్యను చక్కనటువంటి
ఈ చెంకు మాలేసి ఎలాగైతే గౌరవిస్తున్నావో నీ జీవిత దినములంటిలో కూడా భార్య నిష్ఠూర పెట్టుకోకుండగా, భార్యను దుఃఖపరచకుండగా, ఆమెను బాధ పెట్టుకోకుండగా అర్థమైందా? చక్కగా నవ్వుతూ ఎలాగ దండేస్తున్నావో ఆ రీతిగానే జీవితకాలం సంతోషంగా ఉండాలి. ఏమా సమయంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. పెళ్లి కుమార్తె తరపున పెళ్లి కుమారుడు తరపున సాక్షిసంధం చేయడానికి ఇద్దరు పెద్దలు రావాలి. ఆర్కెస్ట్రా వారు ఒక పాట పాడుచుండగా నేను ప్రార్థన చేసి దీవెనిచ్చి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చే వరకు కూడా ఎవరు కూడా స్టేజ్ మీదకి రావద్దు, ప్లీజ్ కూర్చోండి ఇద్దరు కూడా. ఆర్కెస్ట్రా వారు పాట పాడు. ప్రైస్ లార్డ్ చెక్ మైక్. చెక్ ప్రైస్ లో చెక్. చెక్క
ఇద్దరు కూడా లేచి నిలబడండి. ఇద్దరు కూడా లేచి నిలబడండి. ఎదగరండి. ఎదురు బెదురు తిరగండి. ఇద్దరు చేతులు పట్టుకోండి. కొద్ది అనుకోండి. సరిపోయిందా? కొద్ది అనుకుంటాము. సేవకులందరూ కూడా ఎదగరండి. చేతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు, వీరిలో మనుషుడు వేరు చేయకూడదు, వీరిలో ఎన్నడు ఎడబాయకూడదు. మోకరించండి ఇద్దరు కూడా. చీడు చేతులు విడిచిపెట్టండి. చెప్పులు తీసే చేతి కంగారు పడు. రత్న రాజు కంగారు పడుకో. చెప్పులు తీసే చూసా. జనాకు మారాత్మ లనోనే కదేవా. జనాకు మారాత్మ లనోనే కదే. శబ్దంగా ఉందాం. దీవెన కొరకు నీ ఆశీర్వాదం కొరకు బిడ్డలు వేచి ఉన్నారు. సియోనులోని బాహువు చాపి బిడ్డలను ఆశీర్వదించునైనా. మీరు మొదటి ఆశీర్వాదం ఇచ్చారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండి దాన్ని లోపరచుకుని సెలవిచ్చిన మా తండ్రి, ఈ బిడ్డలు ఫలించుటకును అభివృద్ధి చెందుటకును విస్తరించడానికి కృప చూపించండి. మీరు భూ ఫలములిచ్చి గర్భ ఫలములిచ్చి నీ నామను గణపరచడంలో ఆత్మ ఫలములతో వర్ధడానికి కృప చూపించిన ఆయన, ప్రభలనాడు ఆదిపితులైన అబ్రహాము శరాల వలె, ఇసాకు రిబ్కాల వలె, జకర్ ఎలిజబెతుల కుల ప్రిస్కలాల వలె ప్రభువా, సంఘమునకు సమాజమునకు ఇరుపక్షాల కుటుంబాలకు గ్రామాలకు ఆదర్శప్రాయమైన దంపతులుగా ఈ భూమి మీద దీర్ఘాయుషవంతులై నీ సన్నిధిలో వర్ధడానికి కృప చూపించమని ఆశీర్వదించండి. నువ్వు అభిషేకించుకున్న సేవకులముగా వీరు పైన చేతుల నుంచి ఆశీర్వదిస్తూ ఉన్నాం. ప్రభువా నీ బాహువు చాపి నీ బాహు యొక్క ఆశీర్వాదం వీరి పైన మెండుగా కుమ్మరించమని యేసు నామున అడుగుచున్నాను మా పరమ తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక తోడు సహాయం, ప్రభువా నీ సన్నిధిలో జతపరచబడిన ఈ దంపతులకు, దైవజనులకు, ఇరుపక్షాల కుటుంబాలకు చేరువచ్చిన బిడ్డలందరికీ, హరికృష్ణ వారికి నీ కృప సదా తోడు నడిపించదువుగాక. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రత్న రాజు పేగలి అమ్మ చేపెట్టుకో. అలాగే ఉండండి, తిరిగిపోకండి. ఇంకా బోడి పనులు ఇదొకటి అనుకోండి అమ్మా. ఇది అనుకో. వీరిద్దరికి భార్యాభర్తలని ఇండియన్ యాక్ట్ వారు నాకు ఇచ్చిన మ్యారేజ్ లైసెన్స్ను బట్టి వీరికి సర్టిఫికెట్ ఇస్తున్న. సీరియల్ నెంబర్ 188, రతన్ రాజు ఉండ్రు ఏ 32, మనీయ ఉండ్రు మెరకపాలెం నాగుల చెరువుగట్టు రాజుల మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్, దేవి మేడిది పెద్దరాజు మేడిది మెరకపాలెం నాగుల చెరువుగట్టు రాజులు మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్, పెళ్లి కుమారింటి దగ్గర జరిగింది 18/8/2022. మేరే రిజిస్టర్గా స్టాంప్ వేసి సంతకు చేయించాను. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సంతకు. Thank you.
దేవునికి మహిమ కలుగును గాక. ఉండ్రు వారు కుటుంబము, అలాగే మేడిద వారి కుటుంబము, ఇరువురు కుటుంబాన్ని దేవుడు ప్రేమించి రత్తన్ రాజు అలాగే ఇస్తేర్ను ఇదినాన్న దేవుడు ఒకటి చేసి వారి యొక్క దాంపత్య జీవితాన్ని దేవుడు ముందుకు నడిపించలాగన కూడి వచ్చినటువంటి సేవకులు, విశ్వాసులు, బంధుమిత్రులు, శ్రీభ్రాసులు అందరూ కూడా వారి యొక్క దాంపత్య జీవితం కొరకు ప్రార్థించమని మొదటగా తెలియపరుస్తూ ఉన్నాము. అలాగే ప్రత్యేకంగా ఇది నాన్న యొక్క పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని జరిగించడానికి వివాహకర్తగా మా యొక్క సంస్థ టీఈసి ప్రెసిడెంట్ గారైనటువంటి చొప్పల జాన్ మోజెస్ గారి ఆధ్వర్యంలో ఇక పరిశుద్ధ వివాహ కార్యక్రమం జరగటానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని యొక్క దాసులు జాన్ మోజెస్ గారికి ఉండ్రు వారి కుటుంబం తరఫున, అలాగే మేడిది వారి కుటుంబం తరఫున సేవకునిగా నా ప్రత్యేకటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులు సత్యం గారికి, అలాగే జానుబాబు గారికి, అలాగే యశ్వరత్న గారికి, వై శ్రీను గారికి, అలాగే కింద ఉన్నటువంటి దైవశాఖరాలు క్రిస్టియనమ్మ గారికి, ఇస్తేర్ గారికి, అలాగే రాజుబాబు గారికి, తోటి సేవకులందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మీ విలువైనటువంటి సమయాన్ని చాలా సమయమైనప్పటికీ కూడా హెచ్చించి నూతన వధువులను ఆశీర్వదించడానికి వేసి ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఈ సమయంలో పిల్లరా నూతనంగా జతపరచబడినటువంటి వధువులను ఆశీర్వదించడానికి తల్లిదండ్రులను ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వచ్చి ఎదర కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పెండు కుమార్తె పెండు కుమారుడు యొక్క ఆడబడుచు కట్నముగా ఇక వేదిక మీద ఇవ్వబోతున్నారు కనుక రత్నం రాజు వారి యొక్క అక్కగారు విదేశాల్లో ఉంటూ ఉన్నారు, వారి బావగారు కూడా. వారి యొక్క కుమార్తె మన మధ్యన ఉన్నది. ఆ కుమార్తె ఏం పేరమ్మా? ఆ బేబీ శ్రీని గారికి అనుగ్రహించినటువంటి రత్నరాజు గారు వారి అక్కగారు కుమార్తె ఆడబోట్స్ కట్నంగా తీసుకోవటానికి వేదికకు రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. పెండ్లు కుమార్తె చేతుల మీదుగా ఆడబోట్స్ కట్నంగా అయినా భోజనాలు చేయనటువంటి వారు ఉంటే భోజనశాలకు వెళ్ళి భోజనాలు చేయవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాము. ఈ లోపల నూతనంగా జతపరచబడిన వధువరులు మొదటిగా కేక్ను కట్ చేయబోతున్నారు మన మధ్యన. కేకు ఎంత మధురంగా రుచిగా ఉంటుందో దేవుడు అనుగ్రహించినటువంటి పెండ్లు కుమారుడికి ఒక వాచీని కూడా ప్రజెంట్ చేయబోతున్నారు కనుక వారి సమయంలో ఇరువురు కూడా యొక్క తెచ్చినటువంటి ఆ వాచీలను కార్యక్రమాన్ని రండి. పెండు కుమార్తె యొక్క తండ్రి గారు, తల్లి గారు వారు వేదికకు వచ్చినట్లయితే వధూవరులను మొదటిగా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే వారి ఇంటి దగ్గర కార్యక్రమం వారు చక్క పెట్టవాళ్ళు కనుక. దొరకబాబు అవి ఉన్నాయి కదా, వాళ్ళకి చెప్పండి. వెళ్ళిపోతారా? ఓకే, అలాగే అలాగే. అలాగే మొదటిగా పెండు కుమార్తె యొక్క తల్లిదండ్రులు పెద్దరాజు గారు, కుమారి గారు వధూవరులను ఆశీర్వదించిన తర్వాత పెండు కుమారుడు యొక్క తల్లి గారు, వారి యొక్క అన్నగారు శ్రీని గారు, వారు కుమారుడు, వారు కూడా వధువులను ఆశీర్వదించి దీవించి వెళ్ళాలని వారికి మనం చేస్తూ ఉన్నాము. కేకు ఉన్నట్లయితే ఈ స్థలానికి తీసుకురండి. మొదటిగా తల్లిదండ్రులు, దేవి యొక్క తల్లిదండ్రులు వధువులను ఆశీర్వదించబోతున్నారు.
ఆశీర్వించిన తర్వాత సేవకులు అందరూ కూడా నిలబడి మీ దీవెన బ్లెస్సింగ్ తెలియపరచాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. పెద్దరాజు గారు కుమారు గారు ఆశీర్వదించండి. అక్కడ కదా తర తీసేద్దాం, తల తీసేద్దాం. అక్కడ పెట్టారు నేను పిలుస్తానప్పుడు రాయా అలాగే పెళ్లి కుమార్తెకి చుట్టూ పెట్టడానికి కూడా వారి యొక్క వారు కూడా సిద్ధంగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాము. సేవకులందరూ కూడా లేచి నిలబడి వధువరులందరూ కూడా బ్లెస్సింగ్ తెలియపరచాలని మనం చేస్తూ ఉన్నాం. పెండ్లు కుమార్తె యొక్క మేనమామ గారు భూషణ గారు వారు పెండ్లు కుమార్తెకు చుట్టూలు ధరింపజేయటానికి సిద్ధంగా ఉండాలి. ఇది కామనీయ
కేకును తనానికి తీసుకొచ్చినట్లయితే కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగించుకుందాము. ఇంకా చాలా మంది వధువులను ఆశీర్వదించడానికి చాలా సమయం నుంచి చూస్తున్నారు కనుక సహకరించాలి కుటుంబ సభ్యులు. కేక్ని తీసుకురండి. సమయంలో కేక్ కటింగ్ కొరకు మరి అక్కయ్య మరి కృష్ణమ్మ గారు చిన్న ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. అదే సమయంలో చిన్న ప్రార్థన రెస్టేర్ గారు కూడా చేయాలని కోరుతున్నాను. ప్రభా నీకు వందనాలు అయ్యా. ఎంత గొప్ప దేవుడు తండ్రి, రత్న రాజులు దేవుని ప్రభా యాకం చేసి నాయన వివాహం జరిగించినందుకు వందనాలు. మంచి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు. కేక్ ఎంత తీగా ఉంటుంది, వారి జీవితాన్ని దీవించి వెంటనే గర్భఫలాలు భూఫలాలతో నింపమండి. ఏసునాం నడుస్తున్నాం తండ్రి. ఆమే. మోహనతుడా, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ ప్రియ కుమారుడు ప్రభా రత్నరాజుని దేవిని ప్రేమించి బిడ్డలిద్దరిని కూడా మీరు జతపరిచారు ప్రభా. ఈ బిడ్డలిద్దరూ కూడా ప్రభా అబ్రహాము విశ్వాక వలె బిడ్డలిద్దరు దీవించబడి ఆశీర్వదింపబడి ప్రభువా. మరి వేల వేల కిరప కావాలి తల్లి అవటాకు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. రత్న రాజు చేసిన పనిని దీవించండి ప్రభా. ఈ కేకు కట్ట చేయించుండగా ఈ కేకును ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా వారి జీవితాలు మారటాకు నిన్ను స్తుతించటాకు మిమ్మల్ని గనపరచటాకు సహాయం చేయమని నా ప్రభుడును రక్షకుడని యేసునామను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ఇద్దరికి కూడా వందనాలు. ఈ సమయంలో కేక్ కటింగ్ చేసిన తర్వాత అందరూ ఆశీర్వదించిరు కానీ మరి ఈ కేకు ఈ సమయంలో మరి రతన్ రాజ్ కుటుంబ సభ్యులు మరి మా పిన్నమ్మ రమామణి అలాగే శ్రీను మరి ఆడ పేరేంటి వాళ్ళ అబ్బాయి వాడు కూడా రావాలని కోరుతున్నాను. ఈ కేక్ కటింగ్ దగ్గరికి రావాలమ్మా. రమామణి శ్రీను రాడు, ఆ శ్రీను కొడుకు రా పైకి రా. అయిపోవచ్చుంది శ్రీను రామ్మా పైకి. పెన్నామ్మ వజ్రం గారు ఎలా అందరూ మీ ఇద్దరు చేతుడు పట్టుకోండి అమ్మా. తండ్రి కుమార పరిశుద్ధ నామంలో ఈ కేక్ కటింగ్ చేస్తూ ఉన్నారు. ఈ కేక్ కటింగ్లో ఎన్ని రకాలైనటువంటి మరి పదార్థాలు ఇముడి ఉన్నాయో వారి దైనందిక జీవితంలో కూడా అంతటి రుచికరంగా వారు అందరికీ కూడా అభిమానవంతులుగా ఉండాలని మేము దీవిస్తూ ఉన్నాము.
యేసు ప్రభు వారిని దీవించును గాక. ఆమేన్. వారికి మరి యొక్క వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము కుటుంబం తరఫున. దేవుడు వారిని దీవించి ఫలాభివృద్ధి దయచేసి విస్తరించును గాక. ఆమేన్. తీసుకోండి బాబా, ఒకటి దేవికి ఒకటి. ఒరే అప్పుడే పెట్టే కాగు రాడే. ఎవరు అంత ఇష్టంగా పరిశుద్ధ ద్వారా చేతపరచబడి యొక్క స్థలం అందినటువంటి రత్నరాజు దేవీలకు ఆర్కెస్ట్రా టీం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు రత్నరాజు దేవికల వివాహం ఘనంగా జరిగించిన దేవునికి, వివాహకర్త గారికి, సేవకులకు వందనాలు. ఆర్కెస్ట్రా వారికి వందనాలు. ఇరు జీవితాల మురిపాల జీవనం ఆరంభం, ఊహలన్నీ పిల్లి రూపాన జరిపెను సంభ్రమం. ఇరు జీవితాల మురిపాల జీవనం ఆరంభం, ఊహలన్నీ పెళ్లి రూపాన్ని జరిగేను సంభ్రమం. ఆనందం మీ కళ్యాణం అపురూపం.
చక్కని పాట పాడి వినిపించినటువంటి సేవకురాలు కృష్ణనామ గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వస్తాను. ఓకే, ఈ సమయంలో ఉండ్రు వారు కుటుంబాలు కృష్ణమూర్తి గారు మన మధ్యన ఉన్నారు. వారు సతీమణి గారు వేదిక వద్దకు వచ్చి వధువులను ఆశీర్వదించి వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నాము. అలాగే రత్న రాజు ప్రేమించి ఇచ్చేసినటువంటి బంధువర్గాన్ని అంతటికి కూడా ప్రత్యేకటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఉండ్రు వారి కుటుంబాలు పేర్లు నాకు తెలియదు కానీ, అలాగే ఉండ్రు రత్న రాజు గారు మేనమామ గారు మేనత్త గారు వారి యొక్క కుటుంబం, ఉండ్రు రత్న రాజు గారు మేనమామ గారు మేనత్త గారు వారు కుటుంబ సభ్యులందరూ కూడా వధువులను ఆశీర్వదించి దీవించి వెళ్ళాలని మీకు మనం చేస్తూ ఉన్నాము. అలాగే దేవి యొక్క కుటుంబ సభ్యులు అలాగే బంధువులు స్నేహితులు అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. వధువులను ఆశీర్వదించి దీవించి వెళ్ళాలని మీకు మనం చేస్తూ ఉన్నాము. ఇంకా ఈ యొక్క వివాహానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉండ్రు వారి కుటుంబం తరపున అలాగే మేడిది వారి కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇంతటి అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి వచ్చి ఆశీర్వదించి దీవించి వెళ్ళాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని మాకు ఇచ్చి ఇంతటి ఘనంగా మాతో కలిసి పాడటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి శ్యామన్నకు వందనాలు తెలియజేస్తూ చివరిగా ఈ పాట ద్వారా సంగీత కార్యక్రమాన్ని ముగించుకుందాం. నాకిన
పరిశుద్ధుడు మీలో నిన్ను జీయువాడు నా యేసు అందరికీ ఒక్కసారి ప్రత్యేక రెండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఒక్క రెండు పాటలతో, ఎందుకంటే సంఘస్థులు సమయం ఇవ్వలేదు. స్వీటీ లిలిన్ వారిద్దరు కూడా చెరుకు ఒక సాంగ్స్ పాడతారు. ఆర్కెస్ట్రా వారు సహకరించాలి. ఒక పల్లె విచారణ ఇంకెవరైనా ఎవరైనా ఆశ్రయించవారు ఉంటే వచ్చి ఆశ్రయించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఉండ్రు కృష్ణమూర్తి గారు, అలాగే విజయలక్ష్మి గారు, వారు ఇరువురు కూడా పెద్దవారు, కుటుంబ సభ్యులు. రత్నరావు గారిని ఆశీర్వదించి దీవించి వెళ్ళాలని మీకు మనం చేస్తూ ఉన్నాము. వెళ్ళచ్చు దాన్ని సిరిని ఒక్కసారి ఉండే జాగ్రత్త ఫ్యాన్లో.
అమ్మ మీరు కూడా వచ్చేయండి అలా డన్. స్వీటీ ఎక్కడున్నావు? దా పైకి వచ్చి లిలిన్ స్వీటీ వారిద్దరు సిరికి ఒక సాంగ్స్ పాడతారు. పల్లవి చరణం మనసు
Mm-hmm.